हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक्नो यूट्यूब चैनल। इवाल्टी वीडियो ऑनलाइन गैस सिलेंडर एला बुक चेयालने वीडियो स्टेप बाय स्टेप चेप्तानु। वीडियो एक्कड स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडी। फोन पे अयिना गूगल पे अयिना पेटीएम अयिना मीकु सेम प्रासेस उंटुंदी। ई वीडियोलो मीकु एग्जांपल कोसम नेनु फोन पे अयिते तीसुकुंटानु। फोन पे लो ई रोज मीकु ऑनलाइन गैस सिलेंडर एला ऑर्डर चेयालो ई वीडियोलो मीकु चेप्तानु। ముందుగా మీరు ఫోన్పే యాప్ని అయితే ఓపెన్ చేయండి। ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది। ఇక్కడ మీరు కీప్యాడ్ లాక్ని అయితే అన్లాక్ చేయండి। అన్లాక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది। ఇక్కడ కింది స్క్రోల్ చేయండి। ఇక్కడ మనకు సీ ఆల్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బుక్ ఏ సిలిండర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి। తర్వాత ఇక్కడ సెలెక్ట్ యువర్ గ్యాస్ ప్రొవైడర్ దగ్గర మీ గ్యాస్ సిలిండర్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి। నేనైతే ఇక్కడ భారత్ గ్యాస్ను సెలెక్ట్ అయితే చేసుకున్నాను। ఇక్కడ మనం గ్యాస్ సిలిండర్ను రెండు రకాలుగా బుక్ చేయొచ్చు। ఒకటి మీ ఫోన్ నెంబర్ ద్వారా బుక్ చేయొచ్చు, లేదా మీ దగ్గర ఎల్పిజి ఐడి అంటే మీ గ్యాస్ బుక్లో ఉంటుంది ఎల్పిజి ఐడి అని, దాని ద్వారా కూడా మనం గ్యాస్ సిలిండర్ని అయితే ఆర్డర్ చేయవచ్చు। నేను ఈరోజు ఫోన్ నెంబర్ ద్వారా అయితే ఆర్డర్ చేస్తున్నాను। ఒకవేళ మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా ఆర్డర్ చేయాలి అనుకుంటే వాళ్ళ ఎల్పిజి ఐడి అయితే ఇక్కడ టైప్ చేసి ఆర్డర్ అయితే చేయవచ్చు, లేదా మీ గ్యాస్ బుక్ కనెక్ట్ అయి ఉన్న మీ ఫోన్ నెంబర్ ద్వారా కూడా ఇక్కడ గ్యాస్ సిలిండర్ అనేది ఆర్డర్ చేయవచ్చు। నేను ఈరోజు ఫోన్ నెంబర్ ద్వారా అయితే ఎలా ఆర్డర్ చేయాలో చెప్తాను। ఇక్కడ ఈ రిజిస్టర్ కాంటాక్ట్ నెంబర్ అనేది కదా, ఇక్కడ మీ గ్యాస్ సిలిండర్కు కనెక్ట్ అయి ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి। ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కన్ఫర్మ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కస్టమర్ నేమ్ ఉంటుంది, అలాగే మీ గ్యాస్ ఏజెన్సీ నేమ్ కూడా ఉంటుంది, అలాగే ఇక్కడ మీరు ఎంత పే చేయాలనేది కూడా ఉంటుంది। చూడండి ఇక్కడ 1103 రూపీస్ అయితే ఉంది। ఇక్కడ మీరు కన్స్యూమర్ నెంబర్, అలాగే మీ ఏజెన్సీ నేమ్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదా ఒకసారి చెక్ చేసుకోండి। చెక్ చేసుకునే తర్వాత మీరు ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి। మీకు భారత్ గ్యాసే కాదు, హెచ్పి గ్యాస్ అయినా ఇండియన్ గ్యాస్ అయినా మీకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది। తర్వాత ఇక్కడ మీరు ప్రొసీడ్ టు పే అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ యూపీఐ ద్వారా పే అయితే చేయాల్సి ఉంటుంది। నేను ఈరోజు యూపీఐ ద్వారా అయితే ఎలా పే చేయాలో చెప్తాను। తర్వాత మీరు ఈ అకౌంట్ ద్వారా పే చేయాలి అనుకుంటారా సెలెక్ట్ చేసుకోండి। సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, మనకు పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది, మన గ్యాస్ సిలిండర్ కూడా ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది। ఇక్కడ డన్ మీద క్లిక్ చేయండి। ఇప్పుడు మీకు మన గ్యాస్ సిలిండర్ ఆర్డర్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలో కూడా చెప్తాను। తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేసి హోమ్ పేజ్కి అయితే వచ్చేయండి। తర్వాత ఇక్కడ మనకు చూడండి ఇక్కడ హిస్టరీ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత చూడండి మనం ఇందాక గ్యాస్ సిలిండర్ అయితే ఆర్డర్ చేసాం కదా, దీని మీద క్లిక్ చేయండి। ఇక్కడ మీకు బిల్ డీటెయిల్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీ కస్టమర్ నేమ్, ఏజెన్సీ నేమ్ అయితే ఉంటుంది। మీరు పేమెంట్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు పేమెంట్ డీటెయిల్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి। సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో చాలా ఈజీగా మీ గ్యాస్ సిలిండర్ని అయితే ఆర్డర్ చేయవచ్చు। ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, మనం ఆన్లైన్లో గ్యాస్ సిలిండర్ ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళు గ్యాస్ సిలిండర్ తెచ్చిన తర్వాత కూడా మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని చెప్పేసి ఒక 30 రూపీస్ లేదా 40 రూపీస్ అయితే తీసుకుంటారు। ఇవి ఎక్కువ కూడా ఉండొచ్చు లేదా తక్కువ కూడా ఉండొచ్చు, కొన్ని కొన్ని గ్యాస్ సిలిండర్లకు వేరే విధంగా కూడా ఉంటుంది। ఇది ఒక్కొక్క గ్యాస్ కంపెనీ ఒక విధంగా అయితే ఉంటుంది, కొన్ని చోట్ల అసలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఉండవు। వీడియో వచ్చి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి।